విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం సమీపంలో ఉన్న టిట్కో భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రన్న కట్టిన టిట్కో గృహాల వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు చంద్ర వెంకట సుబ్బయ్య, మహిళా నాయకురాలు వజ్రమ్మ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ గౌష్ బాషా, మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా, వీరా మొహిద్దీన్ రబ్బాని, వల్లూరు రమణారెడ్డి, చెల్లా మోహన్, మాదాల కోటేశ్వరమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన కట్టించిన టిట్కో ఇళ్లలో జరుపుకోవడం ఎంతో గర్వకారణం ఉంది. ఈ రోజు ఆయన 73వ జన్మదిన దినోత్సవం. ఈ రోజు ఆయన 73 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు ఉదయం నుంచి రాత్రుల దాకా ఆయన పనిచేసి ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలనే తాపత్రయంతో ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. ఇదంతా పేదవాళ్ళ మీద భారం పడే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈసారైనా ఈ మార్పుని గమనించుకుని చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రజల కష్టాలని తీర్చగల మన చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా తోడుగా ఉండి తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినం. ఈ రోజు ఆయన కట్టిన ఈ టిట్కో బంగ్లాలో పేద ప్రజలందరూ చేరుంటే ఇక్కడ ఆయన జన్మదిన వేడుకలు చేయాలని అందరం అనుకుని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 73 సంవత్సరం వయసులో కూడా నియోజకవర్గం కాకుండా అన్ని మండలాలలో కూడా ఆయన తిరుగుతూ ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆయన ఎంత చేశాడంటే అది చెప్పలేనిది. రాష్ట్రానికి ఆయన చేసింది మొత్తం ఎన్నో టిట్కో బంగ్లాలే కాదు, ప్రతి సిమెంట్ రోడ్లు గాని ఇక్కడ ఈ టిట్కో బంగ్లాలో సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ ఇక్కడ ఉండే మంత్రులు ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కనీసం ఆయన కట్టించిన ఇళ్లకి వస్తలు ఏర్పరిచి ఈ పేదవాళ్ళకి మంచినీళ్లు కానీ కరెంటు కానీ ఈ వస్తలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కమిషనరు ఇట్లా ఈ వైసీపీ నాయకులు అందరూ తోడయ్యి ఏది మంచి పనులు చేయకుండా ఏదేదో ఇంటి ఇంటికి తిరుగుతున్నాం, మేము ఒక బ్యానర్లు గర్పిస్తున్నాం, ఇది చేసుకోవటం తప్పే, అభివృద్ధి చేసే విధానమే వాళ్ళకి ఎక్కడ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ టిట్కో బంగ్లాలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్లలో వాళ్ళకి సౌకర్యాలు ఏర్పరిచి వాళ్ళకి కనీసం మంచినీళ్లు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ మంచినీళ్లు కరెంటు ఇటువంటి వస్తువులైనా కల్పిస్తే వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళ మీద ఖర్చు కట్టుతున్నారు ఇళ్ళు అని చెప్పి ఊరికి ఇంటింటికి పాదయాత్రలు చేస్తే కాదు, ప్రజలకు పనికొచ్చే పనులు చేసి పాదయాత్రలు చేయండి. ప్రజలకు పనికొచ్చే పనులు చేయకుండా పాదయాత్రలు చేసి ఈ పార్టీ ఇంత దరిద్రంగా చేస్తూ ఉన్నారు పరిపాలన. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వస్తేనే మళ్ళా ప్రజలకి అన్ని సమస్యలు తొలగి అందరికీ మంచి జరగద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నీళ్ళల్లో మేము ఇవాళ తొలిసారిగా ఆయన బర్త్డే చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ పేద ప్రజలు అయినందుకు, ఇక్కడ ఇళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే సీఎం 24లో ఆయనే కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో కోరికగా ఉంది. ఆ కోరిక తీర్చేటట్టు అందరూ ప్రజలు సహకరించాలి. కానీ ఈ రోజు మేమేందంటే 8 నెలల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము, కానీ ఎవరు వచ్చి ఏమి మమ్మల్ని ఒక వాలంటీర్ కానీ ఒక సచివాలయం కానీ పోయి ఆర్డీఓ గారు కూడా చెప్పొచ్చాము ఈదులెట్లు అని. ఒక్కటి ఇక్కడ వేశారు, అసలు ఈదులెట్లు కూడా ఒక్కటే వేసిపోయారు. ఇప్పుడు అడ్రస్ లేరు, నీళ్లు పోతున్నాయి, కుళాయిలు పైపులు అని అంటే వాళ్ళు కూడా వచ్చి రేపే చూస్తారమ్మని అని చెప్పింది, కానీ ఒక్కరు రాలేదు. కానీ మాకు ఈ కష్టాలు ఈ మా చంద్రబాబు లాంటి వచ్చేదాకా తప్పేటట్లేవు. కానీ 6 నెలలు అలాగే బరాయిస్తామని మేము కూడా హ్యాపీగానే ఉన్నాము. ఇంకేం చేస్తాం, తప్పదు కష్టాలు.
జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం.